Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ramoji Rao pai Jagan war declare chesinatlena Jagan Mohan Reddy Ramoji Rao madhya war open ayipoyinda jarugutunnadi chustu unte ide anipistondi vache ennikalalo elagaina YCP ne adhikaramloki raaniyakoddannade Ramoji pantham. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేసేయాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ను దెబ్బ కొట్టడానికి రామోజీ చేయన ప్రయత్నాలు లేవు. ఇందులో భాగంగానే ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు రాస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిలోనూ బొక్కలు మాత్రమే వెతుకుతూ వాటిని మాత్రమే భూతద్దంలో బాగా పెద్దది చేసి చూపిస్తున్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న మంచిని పొరపాటును కూడా రామోజీ చూపించడం లేదు. ఇదే సమయంలో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ద్వారా రామోజీ అక్రమ వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణ దశాబ్దాలుగా వినిపిస్తోంది. ఇది ఆరోపణ కాదని నిజమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సాక్ష్యాలతో సహా చెబుతున్నారు. కోర్టులో ఈ విషయం ప్రూవ్ అయినా తనకున్న పలుకుబడితో తప్పించుకుంటున్నారని ఉండవల్లి చాలాసార్లు మీడియాతో చెప్పారు. దానినే ఇప్పుడు జగన్ ఆయుధంగా చేసుకున్నారు. ఇంతకాలం ప్రభుత్వం మార్గదర్శి జోలికి పెద్దగా వెళ్లలేదు. ఎప్పుడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రామోజీ రెచ్చిపోతున్నారో ఇక లాభం లేదని ప్రభుత్వం కూడా మార్గదర్శి మీద పడింది. మామూలుగా ఎవరైనా ఏం చేస్తారంటే తమలో తప్పులు ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి మీదకి వెళ్లాలంటే 1-10 సార్లు ఆలోచిస్తారు. కానీ విచిత్రంగా తనలో బొక్కలు పెట్టుకుని ఎదురు ప్రభుత్వాన్ని బాగా కెలుగుతున్నారు. దాంతో వరుసబెట్టి మార్గదర్శి మీద ప్రభుత్వం దాడులు మొదలుపెట్టింది. 4 మేనేజర్లను అరెస్టు చేసింది. అంతేకాదు రామోజీరావు, ఆయన కోడలు శైలజతో పాటు మరికొందరి మీద పోలీసులు చీటింగ్ కేసు పెట్టారు. రేపో మాపో రామోజీ కోడలు తదితరులను విచారణకు రమ్మని నోటీసులు ఇవ్వబోతోంది. రాకపోతే అరెస్టులు అంటోంది. వాళ్ళేమో కోర్టుకు వెళ్ళి స్టే కోసం ప్రయత్నిస్తారు. నిజానికి రామోజీకి 87 ఏళ్ల వయసులో ఇవన్నీ అవసరమా? మీడియా అన్నాక నిష్పక్షపాతంగా ఉండాలనే ఎవరైనా ఆశిస్తారు. అవసరార్థం కాస్త అటు ఇటు అయినా పర్వాలేదు. కానీ చంద్రబాబు నాయుడు కోసం జగన్ను నిలువెల్లా ద్వేషించాల్సిన అవసరం రామోజీకి ఏమొచ్చింది? అకారణం ద్వేషం వల్లే ఇప్పుడు ఇద్దరి మధ్య వార్ ఓపెన్ అయిపోయింది. చివరకు ఎలా ముగుస్తుందో చూడాల్సిందే.